తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం షాలిం గాస్పల్ మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో పిల్లల ఆరోగ్యంపై అవగాహన సదస్సు పిఠాపురం స్థానిక ఇందిరానగర్లో ఏర్పాటు చేశారు. పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కరణ్ రాజు మాట్లాడుతూ పిల్లలకు పోషకమైన ఆహారం ఇవ్వడంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచవచ్చని, మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కూరగాయలు ఆకుకూరలు లితా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నాకు చాలా గొప్ప విలువైన కళ్ళు అంచేత ఈ రంగుల వైపు మనం నా జీవితాన్ని గొప్పగా తయారు చేసుకోవడానికి నా ఆరోగ్యం. ఈరోజు సాయంత్రం ఇంద్రానగర్ కటాపురంలో లేదా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే చాలెంజ్ హాస్టల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మరి పిల్లలకి ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా పరిశుభ్రత అలాగే పోషకాహార విలువల గురించి అలాగే డిసీజెస్ గురించి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఇంద్రనగరంలో షారింగ్ గాస్పల్ మినిస్ట్రీ మరియు లితా చాంటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన కాలంలో ఆఫ్టర్ స్కూల్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 5 సెంటర్ల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మరి చిన్నపిల్లలకు ఆరోగ్య అవగాహన సదస్సు అనే కార్యక్రమాన్ని మరి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి తూర్పుగోదావరి జిల్లా సేవాభారత్ కోఆర్డినేటర్ నాన్నబాబు గారు అలాగే డాక్టర్ సూనేని గారు పాల్పంచుకోవడం జరిగింది. డాక్టర్ సూనేని గారు మరి పిల్లలకి ఈ ఆరోగ్య అవగాహన సదస్సు కొరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ కరోనా పరిస్థితులను ఎలాంటి ప్రాముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని విషయాలని మరి పిల్లలకి అర్థమయ్యే రీతిలో వారు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు వినడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈ పిల్లలకి ఇప్పుడు మనం వండుకుంటున్న కాయగూరలు, బయట కాయగూర మార్కెట్లో తీసుకున్న ఆకుకూరలు ఇవన్నీ కూడా రసాయనాలతో రకరకాలుగా ఎరువులతో అవి పండించడం జరుగుతుంది. అలా కాకుండా మన ఇంట్లో మన పెరట్లో మరి మనమే పండించుకొని ఆకుకూరలు కాయగూరలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యం వస్తుందనే విషయాన్ని కూడా వారు వివరించడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు మరి లితా చారిటబుల్ ట్రస్ట్ షాలింగ్ హాస్పిటల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ ఆకుకూరలు విత్తనాలు కాయగూరల విత్తనాలు కూడా వారికి ఉచితంగా మరి అందజేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మరి చాలామంది పిల్లలు పాల్గొని చక్కగా ఈ ఆరోగ్య అవగాహన సదస్సు కోసం వారు వినడం జరిగింది. రాబోతున్న దినాల్లో ఇంకా మరి ఈ లితా చారిటబుల్ ట్రస్ట్ షాలింగ్ హాస్పిటల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో కూడా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలని